కడప జిల్లా బి కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలో 24 లక్షల రూపాయల విరాళాలతో నూతనంగా నిర్మించిన సెవెంత్ డే ఎడివింటూసిస్ చర్చ్ ని ఎస్డిఏ డైరెక్టర్ రాజేష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి రామణమ్మ, దాదన చంద్రశేఖర్ రెడ్డి, బి కోడూరు మండల జడ్పీటీసీ దావీదు, మాజీ జడ్పీటీసీ చౌదరి రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ శివానందరెడ్డితో పాటు వైసీపీ నాయకులు చంద్రశేఖర్, క్రైస్తవులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజేష్ క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రైస్తవులు సైతం ప్రజలు దేవుని సన్నిధిలో మెలగాలని, ప్రతి ఒక్కరూ ప్రభువును తలుచుకుని జీవించాలన్నారు. గ్రామాలలో కలిసిమెలిసి ఉండాలని, దేవుని ఎన్నడూ మరవకూడదని, ఆయన కృప వల్ల ప్రతి ఒక్కరూ జీవిస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రామ సంఘ పెద్దలు జేమ్స్, శిఖామణి, శేఖర్, వైసీపీ మండల ఎస్సీసీఎల్ నాయకులు ప్రసాద్, చిన్నయ్యలతో పాటు పాస్టర్ భాస్కర్లు 90 న్యూస్తో మాట్లాడుతూ, దాతల సహకారంతో ఎస్డిఏ చర్చ్ నిర్మించామని వారన్నారు. అదేవిధంగా ప్రభువు కృప వల్ల ప్రతి ఒక్కరూ ఆయన మందిరం నిర్మించేందుకు గాను సహాయం చేశారని, అందువల్ల 24 లక్షల రూపాయలతో చర్చ్ నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా సహాయం చేసిన దాతలకు సంఘ పెద్దలు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ ప్రజలు, నాయకులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. అనేక మంది ముందుకు వచ్చి దేవుని యొక్క నామంతో చందాలు ఇవ్వడం ద్వారా మేమందరం కూడా ఈ మందిర నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింటున్నది. అలాగే మరి చాలామంది కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. ప్రభు వాక్యాన్ని బట్టి ఏదైతే ఉందో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిందన్న విధంగా ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ కనికరం మా పైన ఉంచడం వల్ల ఈ మందిర నిర్మాణం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింటున్నది. కనుక ఆ దేవాది దేవునికి మా యొక్క వందనాలు తెలియపరచుకుంటున్నాను. డబ్బులు కూడా ఒక రూపాయి దగ్గర డబ్బు లేకుండా కూడా దేవుని దేవుడు మాకు అందరూ సహకరించి సంబంధించి రాష్ట్రం పెట్టుకుంటాం.